Hi guys, welcome to Bright Telugu channel. ఈ వీడియోలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉండబోతున్నాయి మీకు తెలియని అలాగే మిస్టరీగా నిలిచిపోయిన ఒక హంటెడ్ హౌస్ గురించి చెప్పబోతున్నా. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. లెట్స్ గో టు ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ వన్, ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు అమాన్ దీప్ సింగ్. ఇతను హర్యానాకు చెందిన వ్యక్తి అనమాట. ఇతన్ని స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఎందుకంటే తన బాడీ మొత్తం ఎక్కడ కొట్టినా అంటే తన ప్రైవేట్ ప్లేస్లలో కొట్టినా కూడా తనకు ఎలాంటి పెయిన్ అనేది ఉండదు. ఎందుకంటే తన చిన్నప్పటి నుండి చాలా తన బాడీని అంత ఫిట్గా మెయింటైన్ చేశాడు. అలాగే ఇతను ఒక 5 మినిట్స్లో 50 నుండి 100 బీగ్ సీజన్లు ఒక్కసారి ఖాళీ చేతులతో పగలగొట్టగలడు. అండ్ తన బాడీ బ్యాక్ నుండి ఒక్కసారి అంటే కారు బస్సు లాంటివి ఎన్నో తన బాడీ మించి పైనుండి వెయిట్ని మోయగలడు. అలాగే తను ఖాళీ చేతులతో 25 బైక్లని ఆపగలడు. ఇతను చాలా అంటే చాలా కష్టపడి ఇలాంటి బాడీని ఫిట్ చేసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈజిప్ట్ క్యాట్స్. ఈజిప్ట్ రాజులు క్యాట్లని ఒక మ్యాజికల్ క్రియేచర్స్ లాగా నమ్మేవారు. అలాగే వాళ్ళ ఇంట్లో ఆ క్యాట్స్ ఉంటే మంచి జరుగుతుందని అని అనుకునేవారు. ఈ మహిళలు ఈ బంగారు ఆభరణాలు ఎలా ధరిస్తారో ఆ క్యాట్స్కి కూడా మెడలో కాళ్ళకి బంగారు ఆభరణాలు పెట్టేవారంట. ఒకవేళ ఆ క్యాట్స్ కనుక చనిపోతే ఆ మనుషుల్ని ఎలా మిమిఫై చేస్తారో ఈ పిల్లుల్ని కూడా అలా మిమిఫై చేస్తారంట. అయితే ఆ పిల్లుల్ని చనిపోయిన ఉన్న బాధలో హైబ్రోస్ని కట్ చేసుకుంటారంట. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ హైబ్రోస్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పటిదాకా ఆ పిల్లులు చనిపోయిన బాధను అప్పటిదాకా వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారంట. అలాగే ఎవరైనా యాక్సిడెంటల్గా పిల్లుల్ని చంపితే వాళ్ళని చంపిన వ్యక్తిని ఈజిప్ట్ రాజులు చంపేసేవారంట ఆ టైంలో. ఫ్యాక్ట్ నెంబర్ 3, కుందన్బగ్ హంటెడ్ హౌస్. ఇది హైదరాబాద్లో కుందన్బగ్ ఏరియాలో ఉంటుంది. అయితే ఆ ఇంట్లో ఒక 4 మెంబర్స్ ఉండేవారు. ఒక హస్బెండ్, ఒక వైఫ్, 2 పిల్లలు ఉండేవారు. అయితే సడన్గా వాళ్ళ హస్బెండ్ ఈ 3 పిల్లల్ని వాళ్ళ వైఫ్ని వదిలిపెట్టి వెళ్తాడు. దాదాపు వదిలిపెట్టి 6 నెలలు అవుతుంది. అయితే ఒకరోజు ఒక దొంగ కుందన్బగ్ హౌస్లోకి వెళ్తాడు. ఒక దొంగ అయితే అక్కడ వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే ముగ్గురి శవాలు కనబడతాయి. ఆ దొంగ చాలా అంటే చాలా భయపడతాడు. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ లొంగిపోయి ఈ 3 బాడీలు హౌస్లో ఉన్నాయని చెప్తాడు. అప్పుడు పోలీస్ స్టేషన్ వాళ్ళు షాక్ అయ్యి ఆ హౌస్లోకి వెళ్ళి ఆ 3 డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టం చేస్తే 3 చనిపోయే దాదాపు 6 నెలలు అవుతుంది అని రిపోర్ట్ వస్తుంది అన్నమాట. రిపోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న రిలేటివ్స్ చాలా భయపడతారు. ఎందుకంటే వీళ్ళు చనిపోయి 6 నెలలు అవుతే ఈ 6 నెలల పాటు ప్రతిరోజు పాటలు పాడేవారు ఎవరు, అలాగే రోజు లైట్స్ ఆన్ ఆఫ్ చేసేవారు ఎవరు అని ఎవరికీ తెలియదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక మిస్టరీ లాగా ఉండిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇక్కడ మీరు చూస్తున్న అమ్మాయి పుట్టగానే అంటే పుట్టిన 3 నెలలకి వాళ్ళ అమ్మ చనిపోతుంది అన్నమాట. అయితే వాళ్ళ అమ్మతో దిగిన ఒక్క ఫోటో ఉండదు అమ్మాయి దగ్గర. ప్రతిరోజు బాధపడేది మా అమ్మ నా దగ్గర లేదు అని. అయితే తను సింగిల్గా ఉంది అంటే వాళ్ళ మదర్ ఫోటో ఒకటి సింగిల్గా ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ ఆ అమ్మాయి బాధను తట్టుకోలేక ఈ అమ్మాయి యొక్క ఫోటో, వాళ్ళ మమ్మీ యొక్క ఫోటో, సపరేట్గా ఉన్న ఫోటోని వాళ్ళ మమ్మీ తనను అద్దుకున్నట్టుగా ఒక ఫోటో, 2 ఫోటోలను కలిపి ఒక ఫోటో చేస్తాడు. ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో అదే సేమ్. ఇదే విధంగా ఒక టీనేజ్ అబ్బాయి స్టడీస్ కోసం వేరే దేశాలకు వెళ్తాడు. అయితే వాళ్ళ మమ్మీ ఒక వాయిస్ మెయిల్ పంపుతుంది. ఎప్పుడు తన మమ్మీ ఎప్పుడైతే చనిపోయే ముందు ఒక వాయిస్ మెయిల్ పంపుతుందో ఆ వాయిస్ మెయిల్ని సౌండ్ వేవ్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్ వేవ్స్ని చేతి మీద టాటూ వేపించుకుంటాడు. ఇక్కడ మీరు చూస్తున్నట్టు. ఫ్యాక్ట్ నెంబర్ 5, చాలామంది ఫ్రీ ఫైర్ గేమ్, పబ్జీ గేమ్ ఆడే ఉంటారు. నేనైతే ఎక్కువగా స్కోప్ పెట్టి స్నైపింగ్ చేస్తాను. అయితే రియల్ లైఫ్గా స్కోప్ పెట్టి స్నైపింగ్ చేసే వాళ్ళు ఎప్పుడైతే షూట్ చేస్తారో అంటే టార్గెట్ని చూసి షూట్ చేస్తారో ఈ సౌండ్ వచ్చేలోపు మన బుల్లెట్ అనేది టార్గెట్ని రీచ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎలాంటి టెక్నాలజీ వస్తుందో మన అందరికీ తెలిసిందే. అయితే జపాన్లో ఒక వింతైన టెక్నాలజీ ఏంటంటే, ఇప్పుడు చనిపోతారు కదా, చనిపోయిన వాళ్ళు సమాధి ఉంటుంది కదా, వాళ్ళ సమాధి పైన ఒక బార్ కోడ్ ఉంటుంది. దాన్ని కనుక మనం స్కాన్ చేసినాం అనుకో, వాళ్ళ పేరు, వాళ్ళ బర్త్ డేటు, వాళ్ళ డెత్ డేటు, వాళ్ళకు సంబంధించిన స్టోరీ మొత్తం వస్తుంది. వాళ్ళు ఎందుకు చనిపోయారో అనేది మొత్తం బయోడేటా మొత్తం ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. థ్యాంక్ యూ.